द्रोणाचार्युनि विनाशनानि कोरी भार्यतो कलिसि तपस्चेशाडु युद्धभूमिलो निलबडिनटुवंटि शूरुलकु वीरुलकु मललांटि वारिकि तंड्रिलागा आप्यायतनु अंदिस्ताडु प्रोत्साहिस्ताडु अलांटि मन मामगारु राजुलंदरिकी शिरोमणि अयि उन्नाडु कनुक आ द्रुपदुल वारे मन सैन्यानिकि नेतगा उंटारु आयनैते बागुंटुंदि భీష్మ ద్రోణులు ఒక్కొక్కరిగా వచ్చినా అందరూ కలిసి వచ్చినా ద్రుపద మహారాజు ఎదుర్కొంటాడు ఎందుకంటే దివ్యాస్త్ర జ్ఞానం గలవాడు ద్రోణాచార్యుడు ఆయనకు ఈ ద్రుపదుడు స్నేహితుడు ద్రోణుడిగా అస్త్ర రహస్యాలు తెలిసినవాడు కనుక ద్రుపదుడు సేనాధిపతి అయితే బాగుంటుంది అన్నాడు ఇలా మాద్రి కుమారుడైనటువంటి నకుల సహదేవులు తమ అభిప్రాయాన్ని చెప్పిన తర్వాత ఇంద్రుడితో సమానుడు ఇంద్రపుత్రుడైనటువంటి అర్జునుడు తన అభిప్రాయాన్ని ఇలా చెప్పాడు ఓ మహారాజా దృష్టద్యుమ్నుడుక మనకు సేనాధిపతి అయితే బాగుంటుంది అతడు అగ్నిజ్వాలతో సమానమైన కాంతి గలవాడు మహాభుజుడు తన తండ్రి చేసినటువంటి తప ప్రభావం వల్ల మహర్షుల ప్రసాదం వల్ల దివ్య పురుషుడిగా జన్మించాడు కవచాన్ని ధనస్సును ఖడ్గాన్ని ధరించి అగ్నిగుండం నుంచి పుట్టాడు ఉత్తమమైన అశ్వాలతో ఉన్నటువంటి రథాన్ని ఎక్కి ఎప్పుడు యుద్ధం చేయాలని సిద్ధంగా కనిపిస్తూ ఉంటాడు అతడి రథం చేసే శబ్దము మహామేఘం యొక్క ధ్వనిలాగా ఉంటుంది అందుకని మనమంతా చేర్చుకొని దుష్టద్యుమ్నుని ఒక పరాక్రమం చూసాం శారీరక లక్షణాలు చూసాం హృదయం వక్షస్థలం బాహుల కంఠం గర్జన మొదలైనవన్నీ సింహంలాగా ఉంటాయి కదా అతడు మహాబలంతో మహా తేజస్విగా మహావీరుడిగా ఉంటాడు అతడు పెద్ద మూపురం అందమైన పళ్ళవరస దవడలు బుగ్గలు భుజస్కందాలు అందమైన ముఖం కలిగి ఉంటాడు అలసట లేకుండా ఉంటాడు అందమైన ఎగుభుజాలు విశాల నేత్రాలు అందమైన పాదాలు కలిగి ఉంటాడు అతడిపై ఏ అస్త్రశస్త్రాలు ప్రయోగించినా అతడు నైపుణ్యంగా ఎదుర్కొంటాడు అతడు మదపుటేనుగు వంటి శౌర్యం కలిగి ఉంటాడు ద్రోణాచార్యులను వధించడానికే పుట్టాడు సత్యవాక్కుతో జితేంద్రుడిగా శోభిస్తున్నాడు అటువంటి దృష్టద్యుమ్నుడు మనకు ప్రధాన సేనాధిపతిగా ఉంటే బాగుంటుంది అతడే యోగ్యుడు అని నేను భావిస్తున్నాను భీష్మ పితామహుడి బాణాలు విషాన్ని చిమ్మే పాముల్లాగా ఉంటాయి ఆ బాణాల స్పర్శ వజ్రంలాగా పిడుగుపాటులాగా భరించడానికి శక్యం కాదు భీష్మ పితామహుడి బాణాలు పడటంతోనే ఎవరినైనా అగ్నిలాగా కాల్చివేస్తాయి వేగంలో యమదూతల్లాగా ప్రాణాలు తీస్తాయి వజ్రాయుధపు రాపిడిలాగా గంభీరంగా మ్రోగుతూ ఉంటాయి వాటిని పూర్వం పరశురాముడు ధరించాడు భరించాడు కూడా అలాంటి భీష్మ పితామహుడి దాటిని తట్టుకోవటానికి దృష్టద్యుమ్నుడే సమర్థుడు అతడే ఆయన ప్రయోగించే బాణాలను ఎదుర్కొంటాడు కనుక దృష్టద్యుమ్నుడే మనకు ప్రధాన సేనాపతి అవుతాడు మరొకడు కాలేడు ఇది నా నిశ్చయమైన అభిప్రాయం దృష్టద్యుమ్నుడు అత్యంత వేగం గలవాడు హస్తలాగం కలవాడు యుద్ధాన్ని విచిత్రమైన పద్ధతులతో చేస్తాడు ఎవరు బ్రద్దలు కొట్టలేనటువంటి కవచాన్ని ధరించి ఏనుగుల మధ్యలో సంచరించే రాజుల్లాగా ప్రకాశిస్తాడు కనుక దృష్టద్యుమ్నుడే మనకు సేనాధిపతిగా తగినవాడు అన్నాడు అర్జునుడు ఆ మాట విని భీమసేనుడు ఇలా అన్నాడు ఓ రాజా ద్రుపద కుమారుడైనటువంటి శిఖండి మనకు సేనాధిపతిగా ఉంటే బాగుంటుంది అంటే ఇక్కడ చూడండి అభిప్రాయాలు ఎట్లా వస్తున్నాయి ఒకరికొకరికి శిఖండి అంటే వీళ్ళందరూ చెప్పేది బాగుంది భీష్ముణ్ణి వధించటం కోసమే పుట్టాడు ఈ మాటను ఇక్కడికి వచ్చినటువంటి సిద్ధపురుషులు మహర్షులు చెప్పారు శిఖండి యుద్ధరంగంలో దివ్యాస్త్రాలను ప్రయోగిస్తాడు ఆ సమయంలో శిఖండి రూపం పరశురాముడిలాగా ఉంటుంది ప్రజలందరూ ఆ రూపాన్ని తప్పకుండా చూస్తారు
ఓ రాజా, శిఖండి రథమెక్కి నిలబడితే అతన్ని ఎవరూ వధించలేరు, పడగొట్టలేరు. ద్వైరథ యుద్ధంలో శిఖండి శూరుడు, వీరుడు. అతడు తప్ప పితామహుణ్ణి ఎవరూ సంహరించలేరు. కాబట్టి నా అభిప్రాయ ప్రకారంగా శిఖండినే సేనాధిపతిని చేయండి అన్నాడు. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు, నాయన, ధర్మాత్ముడు భగవంతుడైన శ్రీకృష్ణుడు ఈ సమస్త జగత్తు యొక్క బలాబలాలను, శక్తిని బాగా తెలిసినవాడు. ఈ విషయంలో శ్రీకృష్ణుడికే రాజులందరి అభిప్రాయాలు తెలుసు. కనుక శ్రీకృష్ణుడు ఎవరి పేరు చెప్తే వారే మనకు ప్రధాన సేనాధిపతిగా ఉంటారు. ఆ వ్యక్తికి అస్త్ర విద్య వచ్చినా రాకపోయినా పర్వాలేదు, స్వామి చెప్పాడు కాబట్టి. వృద్ధుడైనా యువకుడైనా పర్వాలేదు, శ్రీకృష్ణుడు చెప్పిన వాడే మనకు సేనాపతి. ఇది బాగుంది. ఈ శ్రీకృష్ణ పరమాత్మయే మన జయాపజయాలకు మూల కారణమై ఉన్నాడు. మన ప్రాణాలు, మన రాజ్యము, మన ధనం, మన కలిమిలేమి, మన సుఖ దుఃఖాలు అన్నీ శ్రీకృష్ణుడిపైనే ఆధారపడి ఉన్నాయి. ఇది ఎంత అద్భుతమైనటువంటి నీతి. కృష్ణుణ్ణి నమ్ముకున్నాం. ఏషనో విజయే మూలం, ఏషతాత విపర్యయే, అత్ర ప్రాణశ్చ రాజ్యం చ భావాభావౌ సుఖాసుఖే. శ్రీకృష్ణ పరమాత్మయే మన జయాపజయాలకు మూల కారణమై ఉన్నాడు. మన ప్రాణాలు, మన రాజ్యము, మన ధనం, మన కలిమి లేమి, మన సుఖ దుఃఖాలు అన్నీ శ్రీకృష్ణుడిపైనే ఆధారపడి ఉన్నాయి. ఏషదాత విదాత చ సిద్ధిరత్ర ప్రతిష్ఠిత యమాహ కృష్ణో దాశార్హః సోస్తునో వాగినీపతిః. శ్రీకృష్ణుడే కర్త, శ్రీకృష్ణుడే విధాత. మన కార్యసిద్ధులన్నీ శ్రీకృష్ణుడిపైనే ఆధారపడి ఉన్నాయి. మనకు భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు ఎవరి పేరు చెబితే అతడే మనకు ప్రధాన సేనాధిపతి ఉంటాడు. వక్తలలో శ్రీకృష్ణుడే శ్రేష్ఠుడు. ఆయన ఇప్పుడు తన అభిప్రాయాన్ని చెబుతాడు. రాత్రి పూర్తయిపోతుంది. మనం మన సేనాధిపతిని ఎన్నుకొని ఈ రాత్రి గడిచిన తరువాత అస్త్రశస్త్రాలను పూజిద్దాం, కౌతుకాలను, రక్షాబంధనాన్ని కట్టుకుందాం, స్వస్తి వాచకాలను, మంగళ వాక్యాలను కూడా, ఆశీర్వచనాలను పొందుదాం, శ్రీకృష్ణుడికి వశం అవుదాం, ఆయన చెప్పినట్లుగా యుద్ధరంగానికి వెళదాం అన్నాడు. ఆ మాటలు విని శ్రీకృష్ణుడు అర్జునుడి వైపు చూసి ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ మహారాజా, మీరు చెప్పిన వారంతా సేనాధిపతిగా ఉండటానికి సమర్థులు, తగినవారే. మీరు చెప్పిన వారందరూ మహాపరాక్రమవంతులు, యోధులు, శత్రువులను ఓడించటంలో శక్తిమంతులు, ఏ ఒక్కరూ తక్కువ వారు కారు. వీరు యుద్ధంలో ఇంద్రుణ్ణి కూడా భయపడతారు. ఇక ఆ పాపాత్ములు, లోభచిత్తులు అయినటువంటి ధృతరాష్ట్ర కుమారులను జయిస్తారు అనే విషయంలో చెప్పాలా? చెప్పవలసిన పనే లేదు. వీరందరూ వారిని తప్పకుండా ఓడిస్తారు. ఓ భరతనందన, నేను ఈ యుద్ధ విషయంలో ఆలోచించాను, నీకు మంచి చేయాలని ఎంతో ప్రయత్నం చేశాను, శాంతిని స్థాపించాలని ఎంతో శ్రమించాను. ఈ కారణంగా మన వారంతా ధర్మ రుణాన్ని తీర్చుకోగలిగాం. ఇతరుల దోషాలను ఎత్తిచూపేవారు కూడా ఇప్పుడు మనను నిందించలేరు కదా. మనం ధర్మ ప్రకారంగానే నడుచుకున్నాం. ఆ దుర్యోధనుడే యుద్ధం కావాలని ఎప్పుడు తహతహతహలాడుతున్నాడు కదా. మీకు మంచిది కావాలనే ఇంతవరకు నేను ప్రయత్నం చేశాను. అతడు మూర్ఖుడు కదా, అయోగ్యుడు కదా, తనను తాను గొప్పవాడిగా భావించుకుంటూ ఉన్నాడు కదా, అస్త్ర విద్యలో శ్రేష్ఠుడనని భావిస్తూ పొంగిపోతున్నాడు, తాను బలహీనుడే అయినా బలవంతుణ్ణి అని మురిసిపోతున్నాడు. కాబట్టి మీరు మీ సైన్యాన్ని అంతా సిద్ధం చేసుకోండి, సైన్యాన్ని పూర్తిగా సిద్ధం చేసుకోండి. నా అభిప్రాయం ప్రకారంగా సంహార కార్యంతోనే ఆ కౌరవులు వశం అవుతారు, లేకపోతే వారు వశం కారు.
వీరుడైన అర్జునుడు నకుల సహదేవులు సాత్యకి దృష్టద్యుమ్నుడు అభిమన్యుడు ఉపపాండవులు విరాటరాజు ద్రుపదుడు ఇతర అక్షోహిణి సేనానాయకులు ప్రదర్శించే విక్రమాన్ని చూసి ధృతరాష్ట్ర కుమారులు యుద్ధభూమిలో నిలబడలేరు వారికి ధైర్యం చాలదు మన సైన్యంతో శక్తివంతమైంది అభేద్యంగా ఉంది ఎదిరించరానిదిగా ఉంది మన సైన్యం ధృతరాష్ట్ర కుమారుల సేనలకు సమరిస్తుంది ఖండితంగా ఇందులో సందేహం లేదు నేను కూడా ఈ దృష్టద్యుమ్నుడే ప్రధాన సేనాధిపతిగా ఉండాలి అని భావిస్తున్నాను అన్నాడు దృష్టద్యుమ్నుడు ఇలా శ్రీకృష్ణుడు తన అభిప్రాయాన్ని చెప్పగానే రాజులందరూ ఎంతో సంతోషించారు వెంటనే యుద్ధానికి సిద్ధం కండి అంటూ సైన్యమంతా ఉత్సాహంతో కదిలారు ఆ సమయంలో ప్రసన్నమైన మనస్సు గల వీరులు సింహనాదాలు చేశారు అన్ని దిక్కుల నుంచి గుర్రాలు శకలింతులు ఏనుగుల జింకారాలు రథాల చప్పుళ్ళు వినిపించాయి అంతటా శంఖ దుందుబుల ధ్వనులు మారుమ్రోగాయి ఆ సైన్యం రథాలు పదాతి దళాలు గజబలాలతో నిండి ఉంది అది భయంకరమైన తరంగాలతో కూడినటువంటి మహాసముద్రంలాగా కల్లోలంగా ఉంది పాండవులు వారి సైన్యాలు అంతటా పరిగెత్తుతూ యుద్ధానికి ఆహ్వానిస్తూ కవచాలు ధరిస్తూ యుద్ధభూమికి బయలుదేరారు అంతే ఇంకా బయలుదేరారు ఆ సైన్య ప్రవాహాలు విశాలంగా ఉన్నాయి మహాజలంతో నిండినటువంటి గంగానదిలాగా దాటటానికి శక్యం కాని విధంగా కనిపించాయి అంత పెద్దగా ఉన్నాయి కవచాలను ధరించిన నకుల సహదేవులు అభిమన్యుడు ఉపపాండవులు దృష్టద్యుమ్నుడు ప్రభద్రక గణాలు పాంచాలురు అందరూ భీముణ్ణి ముందుంచుకొని బయలుదేరారు ఆ సైన్యం పొంగిపోతూ చేసినటువంటి ఘోష పౌర్ణిమ నాడు సముద్రంలాగా కోలాహలంతోనూ సంతోషంతోనూ ఉత్సాహంతోనూ అంతటా వ్యాపించింది స్వర్గలోకానికి కూడా వినిపించింది సంతోషంతో కవచాలు ధరించి శత్రు సైన్యాలను చీల్చి చెండాడే సైన్యాల మధ్యలో ఉండి ధర్మరాజు నడిచాడు కూడా యుద్ధ సామగ్రిని మోసే శకటాలు అంగళ్ళు గుడారాలు రథాలు మొదలైన బండ్లు ధనాగారం యంత్రాలతో ప్రయోగించే అస్త్రాలు వైద్యులు శస్త్రచికిత్సలు కూడా సైన్యంతో పాటు నడిచారు ధర్మరాజు బలహీనులైనటువంటి సైనికులను ఉపచారకులను ఉపప్లావ్య నగరంలో ఒక చోట చేర్చాడు తానొక్కడే అక్కడి నుండి బయలుదేరాడు ద్రౌపదీదేవి దాసదాసీ జనంతో కలిసి కొంత దూరం వరకు ధర్మరాజుతో పాటు వెళ్ళి మళ్ళీ స్త్రీలతో కలిసి తిరిగి వచ్చింది పాండునందులు తాము ఉన్న కోట రక్షణకు అవసరమైన స్థావర జంగమ ఉపాయాల ద్వారా మూల రక్షణ చేసి పెద్ద సేనతో బయలుదేరారు విప్రులు నాలుగు దిక్కుల నుండి వచ్చి పాండవుల గుణాలను కీర్తించారు పాండవులు వారికి గోవులు బంగారము మొదలైనవి దానం చేశారు తర్వాత పాండవులు మణులతో అలంకరించబడిన రథాలపై బయలుదేరారు కేకేయ రాజు కుమారులు దుష్టకేతువు అభిభువు శ్రేణిమంతుడు వసుదానుడు శిఖండి వీరందరూ అలంకారాలను చేసుకున్నారు కవచాలు ధరించారు శస్త్రాలు ధరించారు సంతోషంతోనూ ఉల్లాసంగానూ ధర్మరాజును సమీపించి నడవసాగారు ఆ మహాసైన్యం వెనుక సగ భాగంలో విరాటరాజు దుష్టద్యుమ్నుడు సుధర్ముడు కుంతీభోజుడు దుష్టద్యుమ్నుడు కుమారులు నడిచారు వీరితో పాటు 40,000 రథాలు 200,000 గుర్రాలు 400,000 పదాతి దళాలు 60,000 ఏనుగులు నడిచాయి అనాదృష్టి చేకితానుడు దృష్టకేతువు సాత్యకి వీరందరూ కృష్ణార్జునుల వెనుక వెళ్ళారు ఇలా పాండవులు వ్యూహరచన చేశారు యుద్ధానికి సిద్ధమై కురుక్షేత్రానికి చేరుకున్నారు అందరూ మదించిన వృషభాలలాగా వినాదాలు చేస్తూ కనిపించారు
శత్రు సంహారకులైనటువంటి ఈ వీరులందరూ కూడా కురుక్షేత్రానికి చేరుకొని తమ తమ శంఖాలను పూరించారు అలాగే కృష్ణార్జునులు కూడా తమ శంఖాలను పూరించారు అంటే సిద్ధం చేసుకున్నారు శ్రీకృష్ణుడు పూరించిన పాంచజన్య శంఖధ్వని మెరుపులతో కూడిన పిడుగుల్లాగా వినిపించింది ఆ శంఖధ్వని విని అన్ని వైపులా విస్తరించి ఉన్నటువంటి పాండవ సైన్యాలు ఎంతో సంతోషాన్ని పొందాయి ఉత్సాహాన్ని పొందాయి ఒక పక్క శంఖదుందుబులు మ్రోగుతున్నాయి మరో ప్రక్క వీరులు సింహనాదాలు చేస్తున్నారు ఈ ధ్వనులన్నీ ఒక్కసారిగా భూమి ఆకాశం సముద్రాలలో ప్రతిధ్వనించాయి శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః అంటే అందరూ సిద్ధమైపోయారు కురుక్షేత్రంలో 152వ అధ్యాయం ధర్మరాజు తన సైన్యాన్ని సమతలంగాను దట్టంగాను బాగా గడ్డి ఇంధనాలు ఉన్నటువంటి ప్రదేశంలో నిలిపాడు శ్మశానాలు దేవమందిరాలు మహర్షులు పుణ్యాశ్రమాలు తీర్థాలు సిద్ధక్షేత్రాలను విడిచిపెట్టాడు దూరంగా ఉన్నటువంటి చక్కని ప్రదేశంలో మనోహరంగా ఉన్నది శుచిగా ఉన్నది పవిత్రంగా ఉన్నదైనటువంటి భూమిని ఎంచుకున్నాడు అక్కడ తన సైన్యాన్ని నిలిపాడు వాహనాలన్నిటికీ విశ్రాంతిని ఇచ్చాడు తాను కూడా విశ్రాంతిని పొందాడు తర్వాత శ్రీకృష్ణుడితోనూ రాజులందరితోనూ అర్జునుడితోనూ కలిసి ముందుకు వెళ్ళాడు అటు సైన్యం ఇటు సైన్యం వెళ్ళి ఆ కురుక్షేత్రం చేరుకుంది అదిక ఆ శబ్దము భూమి నుంచి ఆకాశం వరకు వినపడినట్టుగా ఏం జరుగుతుందో తెలియదు వారందరూ చుట్టూరా ఉన్నటువంటి దుర్యోధనుడికి సైనికులకు దూరంగా వెళ్ళి ఎన్నో విధాలుగా ఆలోచించారు దృష్టద్యుమ్నుడు ద్రుపదుడు సాత్యకి శిబిరాలను వేయించారు కురుక్షేత్రంలో హిరణ్యవతి అనే పవిత్రమైన నది ఉన్నది అది చాలా నిర్మలమైనది పవిత్రమైన జలంతో నిండి ఉంటుంది ఆ నదీ తీరంలో అనేక సుందరమైన స్నానఘట్టాలు ఉన్నాయి అక్కడ రాళ్ళు ఉండవు బురద లేదు ఆ నదికి దగ్గరగా శ్రీకృష్ణుడు పరిఖను తీసుకొని తవ్వించారు కాపలాగా కొందరు నియమించాడు అక్కడ పాండవులకు శిబిరాలను ఏర్పాటు చేయించాడు అలాగే మిగిలిన రాజులందరికీ కూడా విడివిడిగా శిబిరాలను వేయించాడు వేరువేరుగా రాజులందరి కోసం చక్కని పరిష్టంగా ఉన్నటువంటి వేలాది గుడారాలను సేవకులు సిద్ధం చేశారు ఆ గుడారాలలో వంట చెరుకును ఎక్కువగా ఉంచారు భక్ష్యాలు భోజ్యాలు అన్నపానాది వ్యవస్థకు సంబంధించిన ఎంతో సామగ్రిని సమకూర్చారు పదార్థాలన్నీ జాగ్రత్త చేశారు ఆ శిబిరాలన్నీ భూమిపై విస్తరించిన విమానాలలాగా ప్రకాశించాయి ఆ సైన్యంలో శిల్పులకు విద్వాంసులకు వైద్యులకు అందరికీ వేతనాలను ఇచ్చి నియమించారు వారంతా ఒక్కొక్క రోజుకి ఇచ్చేటువంటి వేతనాలు వారంతా అవసరమైన అన్ని ఉపకరణాలతోనూ సిద్ధంగా ఉన్నారు ప్రతి శిబిరంలోనూ అల్లెత్రాళ్ళు ధనుస్సులు కవచాలు అస్త్రశస్త్రాలు తేనె నెయ్యి యక్షధూపము పొడులు వీటి రాసుల పర్వతాల్లాగా కనిపిస్తున్నాయి ధర్మరాజు ప్రతి శిబిరంలోనూ పుష్కలంగా నీరు గడ్డి ఊక బొగ్గులు అన్ని సౌకర్యంగా ఉండేలాగా చేశాడు ఒక్కొక్కరిది ఒక్కొక్క పని ఈ శిబిరాలలో పెద్ద యంత్రాలు బాణాలు తోమరాలు గొడ్డళ్ళు ధనుస్సులు కవచాలు రెండు వైపులా పదునుగా ఉండే కత్తులు అమ్ముల పొదలు ఉంచబడ్డాయి సైనికులతో పాటు ఏనుగులు ఉన్నాయి అవి ముళ్ళు కవచాలతో ప్రకాశిస్తూ పర్వతంలాగా ఉన్నాయి శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః